నేషనల్ హైవే అలాట్మెంట్ను మార్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి వస్తున్న ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్లను భూ నిర్వాసితులు అడ్డుకుని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే అలాట్మెంట్ను మార్చాలంటూ భూ నిర్వాసితులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుడు వెంకన్న మాట్లాడుతూ, భద్రాచలం నేషనల్ హైవే భూసేకరణలో పైసా కూడబెట్టుకుని స్థలాలు కొనుగోలు చేసిన నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. నిరుపేదల స్థలాలు బలవంతంగా లాక్కోవడం దారుణమన్నారు. ఇప్పుడు ఎవరో చెప్పింది తలొక మాట తెలిసి ఉంటారు. నేను సంబంధించిన అధికారిని పర్ఫెక్ట్ కనుక్కుంటే ఇది ఎందుకైంది, గతంలో ముందే ఇదే లాస్ట్ టైం పైన ఇంత ముందు ఏమైనా ఉండేదా, మార్చి అన్ని అవగాహన చేసుకొని ఏ సోసా అండి. నేను ఇక్కడ మహబూబాబాద్ వాసనే. మనం గమనించినట్లయితే మనం నిల్చున్న ప్లేస్ మరి ఇది నేషనల్ హైవే రోడ్డు విస్తరణలో భాగంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది మరి ఒలిగొండ నుంచి మరి భద్రాచలం వెళ్ళేటటువంటి మార్గంగా ఉంటుంది. ఈ క్రమంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మరి రైల్వే ట్రాక్ నుంచి మనం నిలుచున్నటువంటి విద్యుత్ ఉప కేంద్రం వరకు కూడా అనేక మంది మరి బడుగు బలహీన వర్గాల వారు, మరి రైతులు, రోజు కూలి పని చేసుకునే వాళ్ళందరూ కూడా పైసా కూడబెట్టుకొని ఈరోజు మరి ఈ స్థలాన్ని ఇంటి స్థలంగా తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ భూమిని ఫ్లాట్లుగా చేసిన వాళ్ళు కూడా ఇది పక్క మరి పట్టా భూమి, దీంట్లో కొంతమంది మరి లేఅవుట్ కూడా చేయడం జరిగింది. లేఅవుట్ నుంచి కూడా అనేక మంది మరి డబ్బులు పెట్టి మరి వారి ఇంటి నిర్మాణం కోసమని ఈ స్థలం తీసుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో మరి సడన్గా అనుకోని రీతిగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇంటి స్థలాల కోసం మరి స్థలాన్ని తీసుకొని